శ్రీ వెంకటేశ్వర భక్తి జాన ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ మునుగంటి పానకాలరావు గారు. శ్రీ పానకాలరావు గారు మునుగంటి వారి వంశంలో పరిడవిల్లిన మరొక విద్వాంసుడు వాగ్గేయకారుడు. శ్రీ పానకాలరావు గారు ప్రముఖ జంత్రగాత్ర విద్వాంసులైన శ్రీ మునుగంటి వెంకట శ్రీరాములు గారి వద్ద సంగీత విద్యని అభ్యసించారు. శ్రీ మునుగంటి పానకాలరావు గారు తమ గురువుగారులాగే గాత్ర విద్వాంసులే కాకుండా మంచి వైలిన్ విద్వాంసులు. కాకినాడ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సంగీత ఉపాధ్యాయునిగా తమ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనకు అభినందనలు అందించడానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారు. ధన్యవాదాలు సార్. సంగీత త్రిమూర్తుల తర్వాత మన ఆంధ్రదేశంలో చాలామంది వాగ్గేయకారులు ఆదరణకు నోచుకోక వాళ్ళ గురించి ఆ రచనల గురించి ఎవరికి తెలియకుండా అజ్ఞాతంలో రకరకాల కారణాల వల్ల ఉండడం జరిగిందండి. వారందరినీ కూడా ఆ రచనలందరినీ వారి జీవిత విశేషాలు అలాగే వారి సంగీత సేవ మనం చెబుతూ వారి రచనలు మనం నెక్స్ట్ జనరేషన్కి అందించే ఉద్దేశంలో అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేపట్టింది సార్. మీరు చేస్తున్న ఈ కృషి చాలా విశిష్టంగా ఉంది. ఎస్వి భక్తి ఛానల్, తిరుపతి దేవస్థానం వారు మీరు కలిసి ఈ అజ్ఞాత వాగ్గేయకారుల మీద కృషి చేయడం అనేది చాలా ప్రశంసనీయమైంది. మనకు బాగా పేరున్న వాగ్గేయకారుల గురించి తెలుసు, కానీ అజ్ఞాతంగా చాలామంది ఉండి ఉంటారు. ఆ రంగంలో మీరు కృషి చేశారు, చాలామందిని బయటికి తీశారు. కాబట్టి సుప్రసిద్ధులైన వాళ్ళ యొక్క ఈ వాగ్గేయకారుల యొక్క రచనలన్నీ దేశానికి ఇంచుమించు తెలిసినట్టే. ఇప్పుడు కావాల్సింది ఏమంటే ప్రతిభామూర్తులై వాళ్ళు రచనలు చేసి, అంటే వాగ్గేయకారులు అంటే ఉభయకారులు అంటే భయకారులు, ఇటు సంగీతం ఇటు సాహిత్యం రెండు తెలిసినవారు. వారి గురించి ఇప్పుడు ఏమనుకుంటారంటే దేశంలో ఒక అభిప్రాయం ఉంది, ఎప్పుడూ ఈ ప్రసిద్ధులైన వారి యొక్క కీర్తనలైనా ఇంకా కొత్త కొత్త కీర్తనలైనా ఉంటే బాగుంటుంది అన్న సందర్భంలో మీరు ఒక రాళ్లపల్లి అంధకృష్ణ శర్మ గారు, ఒక పుట్టపర్తి నారాయణాచార్య లాంటి వాళ్ళు అనేక మంది అజ్ఞాతంగా ఉన్న వాగ్గేయకారులు ఉన్నారు. అంటే వాళ్ళు అజ్ఞాతం కంటే మరింత సుజ్ఞాతం కాదని, వారిని గురించి మీరు విషయం సేకరించి దేశానికి అందిస్తున్నారు. ఒక సంస్కృతికి గొప్ప సేవ జరుగుతుంది. వాళ్ళ రచన ఇప్పుడు అవసరం, మీరు కృషి చేయండి. మేము కూడా తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవసరమైతే వాటికి సంబంధించిన సమాచారం మాకు తగినంత అందితే వారి మీద పుస్తకాలు కూడా పరిచయించడానికి సిద్ధంగా ఉన్నాం, మీలాంటి వాళ్ళ సహకారంతో. గతంలో తెలుగు విశ్వవిద్యాలయం క్షేత్రియ రామదాసు ఇత్యాది వాగ్గేయకారుల మీద పుస్తకాలు వేసిందండి. అవునండి. అలాగే ఈ వాగ్గేయకారులను కూడా పుస్తకాలు వేసి సెమినార్లు కండక్ట్ చేసి ఈ వాగ్గేయకారుల్ని ఇకమేట జ్ఞాతులుగా చేయాల్సిన బాధ్యత తెలుగు విశ్వవిద్యాలయం కూడా చేయాలని చెప్పి నా దానికి. మీరు అన్నట్టుగా తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీతం శాఖ ఉంది కాబట్టి, నృత్య శాఖ కూడా ఉంది కాబట్టి మేము ప్రధానంగా సంగీత శాఖకు సంబంధించిన ఈ అజ్ఞాత వాగ్గేయకారుల యొక్క రచనలు లోకానికి అందించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాము. దానికి మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము.
ఈ ఎపిసోడ్లో భాగంగా అండి, మునుగండి పానకాలరావు గారు వారి గురించి ఎపిసోడ్ జరుగుతున్నదండి. వారి గురించి బాగుంది. ఆయన కూడా పాపం అజ్ఞాతంగా ఉన్నారు చాలా వరకు. ఈ మునుగంటి పానకాలరావు గారు కాకినాడ ప్రాంతం వారు, ప్రభుత్వ సంగీత కళాశాలలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. తర్వాత జంత్రం గాత్రంలో నిష్ణాతులు కాబట్టి కాకినాడ ప్రాంతంలో సుప్రసిద్ధులై ఆంధ్రదేశానికి మొత్తం తెలియవలసిన వారిని గురించి తిల్లానాలో తక్కిన విశేషాంశాలలో చాలా ప్రసిద్ధి పొందిన వారిని గురించి తెలియవలసిన అవసరం ఉంది. వారి రచనలు అంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి వారి రచనలన్నీ బయటకు వస్తే వారికి కూడా మనం ఒక వారి వరివస్య ఏమిటో అంటే వారి కంట్రిబ్యూషన్ ఏమిటో మనకు లోకానికి తెలుస్తుంది. మునుగంటి పానకాలరావు గారి గురువులు శ్రీరాములు గారు, అంటే ఆయన కూడా మునుగంటి శ్రీరాములు గారే. ఆయన ఒక సంగీత పాఠశాల స్థాపించి అందులో చాలా ఉదారతా భావాలతో ఈ సంగీత పోషణ కోసం, వ్యాప్తి కోసం ఆయన చాలా వ్యయపరిచి ఎంతోమందికి సేవ చేశారు. ఇప్పుడు శ్రీ రామచంద్ర కేదార్ రాగంలో వర్ణం ఆరితాళం. నమస్కారం గురు. ఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. అమ్మ దామిని, మునుగంటి పానకాలరావు గారి రచన కేదార రాగంలో వర్ణం చెప్తాను ఆరితాళం. ముందుగా ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం. సమగమ పని సమగమ పని సని పమ గరి సని పమ గరి సమగమ పని సమగమ పని సని పమ గరి సాని పమ గరి స. ఇది ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ. ఒకసారి పాడతావా? సమగమ పని సాని పమ గరి స. అది పల్లవి చెప్పుకుందామా? సా రి స ని ప మ సా రి స ని ప మ సా రి స అరి పాలో అని వస్తుంది అన్నమాట. సా రి స ని ప అని కూడా సని అని పలుకుతుంది. సా రి స ని ప మ సా రి స ని ప మ గరి స రి స గరి సరిసా. ఆ గరి సరిసా అన్న ప్రయోగం కేదారం రాగానికి ప్రాణం అన్నమాట. ఆ ప్రయోగం రాగఛాయ ప్రయోగం అన్నమాట. అది గరి సరిసా గరి సరిసా సా రి స ని ప మ గరి సరిసా సా రి స ని ప మ గరి స రి స ప మ ప మ అమ్మ ప మ మా ప్లేస్ అది ప మ అన్న ప పాగా ప నుంచి గాకి ఆసిలేట్ అవుతుంది అన్నమాట. ప మ ని ప ప మ ప మ ని ప ప మ ప మ ని ప ప మ గమ్మ పని అప్పని గమ్మ పని గమ్మ పని సని అని పలుకుతుంది అన్నమాట. గమ్మ పని ప మ ని ప ప మ గమ్మ పని ప మ ని ప ప మ గమ్మ పని అది సా రి స ని ప మ గరి స రి సా ప మ ని ప ప మ గమ్మ పని సా
రీసని పమగరీ సరిసా పమని పమగమ పని. అది మొదటి ఆవర్తం. రెండో ఆవర్తం సమగరి సరి సని పమ సమగరి సరి సని పమ. నీ ఎప్పుడు వచ్చినా సని అనే పలకాలి. సమగరి సరి సని పమ సమగరి సరి సని పమ గమ పని గమ పని గరి సని ప గరి సని ప రి సని పమ రి సని పమ గమ పని గమ పని గరి సని ప రి సని పమ గమ పని గరి సని పరి సని పమ గమ పని సమగరి సరి సని పమ గమ పని గరి సని పరి సని పమ గమ పని సమగరి సరి సని పమ గమ పని గరి సని పరి సని పమ గమ పని. అది పల్లెలు. సాధారణంగా కేదారం లాంటి రాగాల్లో మనకు వర్ణాలు దొరకవు. మునుగడ్డి పానకాలరావు గారు మంచి వర్ణం మనకు అందించారు. కేదారం వక్రరాగం సమాగమ పనిసా వస్తుంది కదా, ఆ రాగంలో మన స్వరకల్పన వేయాలంటే వర్ణం నేర్చుకుంటేనే మనకి ఆ పోకడలు బాగా తెలుస్తాయి. కాబట్టి ఇది బాగా సాధన చేసి ఆ రాగంలో ఒక ఐడియా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమా నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. శ్రీరామచంద్ర నీ పాద సరోజమూలకు వందనము పమగమ పసరి పమరి సరి పమని పమగమ పని శ్రీరామ. సరదే రాధ నిదయ
బలహర్ రాగం ఆరితాళం. నమస్కారం గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు మనం మునుగంటి పానకాలరావు గారి రచన ఒకటి మనం చెప్పుకుందాం. ఏమా ఇది? బిలహర్ రాగం ఆరితాళం. ముందుగా బిలహర్ రాగం ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం. సరిగపదసా. మరోసారి పాడతారా? నాతో పాడతారా? సరిగపదసా. ఈ బిలహర్ రాగంలో ఆరోహణలో 5 స్వరాలే ఉన్నాయి. సరిగపద, అవరోహణలో అన్ని స్వరాలు ఉన్నాయి. సానిదప మగరేస, అందుకని దీన్ని ఔడవ సంపూర్ణ రాగం అంటారు. ఔడవ రాగం కదా. ఆరోహణలో ఏ స్వరాలు మిస్సింగ్ ఉన్నాయి? సరిగప దశ, మధ్యమం, విషాదం, ఈ రెండు వర్జస్వరాలు. వర్జరాగం అన్నమాట ఇది. అంటే ఆ రాగంలో, అంటే ఆరోహణలో ఈ రెండు స్వరాలు ఆబ్సెంట్ అన్నమాట. అలాగే ఇది ఏకాన్యస్వర భాషాంగ రాగం కూడా. భాషాంగ రాగం అంటే ఏంటి? అన్యస్వరం ఏదైనా వస్తే అది భాషాంగ రాగం. ఒకటే స్వరం ఈ రాగంలో అన్యస్వరంగా వచ్చింది కాబట్టి ఏక అన్యస్వర భాషాంగ రాగం. ఆ అన్యస్వరం ఏంటి అంటే కైశిక నిషాదం. ఎలా వస్తుంది? ఏ ప్రయోగంలో వస్తుంది? గపనీదమాగ గపనీదం మాగ, ఆ ప్రయోగంలో పదనీద మగరి. అలాగే గపదశని పనిద గపదశని, అది కాకల నిషాదం. పనిద అది కైశిక నిషాదం. ఈ విధంగా ఈ రాగంలో అన్యస్వరం కూడా వచ్చి దీన్ని మనం ఏకాన్యస్వర భాషాంగ రాగంగా చెప్పుకుంటాం. అది బిలహర్ రాగం గురించి. 29వ మేళకర్త ధీరశంకరాభరణ జన్యంగా చెప్తారు ఈ రాగాలు. పల్లవి చెప్పుకుందామా? 3 అక్షరాలు జాగ్రత్త మొదలవుతుంది. అంటే తక్కిట్ట అని మొదలవుతుంది. తక్కిట్ట సని నిద పద స పద సరి గారి పమగని స. పడతారా? సని నిద పద స స పద సరి గారి పమగరి స సని నిద పద స స పద సరి గారి పమగరి స. రాధా నిదయ రాధా నిదయ రాధా నిదయ దశరథే. ఈ సంగతిలో మనం ఒక విషయం చెప్పుకోవాలి. సని నిద పద స అన్నది ఆక్షిప్తిక సంగతి అనమాట. ఆక్షిప్తిక అంటే అర్థం ఏంటంటే రాగాన్ని పరిచయం చేసేటువంటి సంచారం ఉంటుంది, దాన్ని ఆక్షిప్తిక అంటాం. త అన్న సంగతి ఈ మునుగంటి పానకాలరావు గారు చక్కగా పల్లవిలోనే పెట్టేశారు. అంటే ఇటువంటి రచనలు నేర్చుకున్న వాడు మనకు ఏమవుతుందంటే ఆ రాగం ఎలా ప్రారంభించాలి, ఆ రాగంలో ఉండేటువంటి ముఖ్యమైన సంగతులు ఏంటి అని ఎక్కువ తెలుస్తుంటాయి. చూడండి ఒకసారి. తక్కిట్ట రాధ నిదయ మళ్ళీ తక్కిట్ట రాధ నిదయ ద ద నిదయ నిదయ దశరథే దశరథే. దాశరథిలో ధే అనుస్వరం బాగా పెట్టాలి. ఇలాగా దశర ఆ రీలోంచి రావాలన్నమాట. అది రిప్మా గరీస అనమాట. దాద నిదయ దశరథే దే రాద నిదయ దశరథే రాద నిదయ దశరథే. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? తక్కిట్
సరి గరి సని నిద పద సాస పద సరి గరి పమ గరి సరి గరి సరి నిద పద సాస పద సరి గరి పమ గరి రాధ నిదయ దశరథ రాధ నిదయ దశరథ అది రెండో సంగతి. మూడో సంగతి చెప్పుకుందామా? తక్కిట్ట సరిగా ప మగరి సని ద సాస సరిగా పదరి సని ద పద ప మగరి సరిగా ప మగరి సని ద సాస సరిగా పదరి సని ద పద ప మగరి మళ్ళీ పాడండి. తక్కిట్ట సరిగా ప మగరి సని ద సాస సరిగా ప మగరి సని ద సాస సరిగా ప మగరి సని ద సాస సరిగా పదరి సని ద పద ప మగరి సరిగా పదరి సని ద పద ప మగరి సరిగా ప మగరి సని ద సాస సరిగా పదరి సని ద పద ప మగరి అది స్వరం సాహిత్యం. తక్కిట్ట రాధ నిదయ దశరథే రాధ నిదయ మళ్ళా ఇంకోసారి పాడండి. తక్కిట్ట రాధ నిదయ దశరథే అది రాధ నిదయ తక్కిట్ట రాధ నిదయ ఇది కీర్తన. బాగా సాధన చేయండి, కచేరీలో పాడండి. అఖండ సంగీత విద్యా ಗಲ್ಗಲೇರ ಕಾರ್ಮೇಟಿ ನಗರ ವಾ
ఈ కార్యక్రమంలో శ్రీ మునుగంటి పానకాలరావు గారి రెండు రచనలతో మీ ముందుకు వచ్చాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.